స్తుతియందుము స్తోత్రింతుము పావనుడగుమా పరమాతండ్రిని స్తుతియందుము స్తోత్రింతుము నీ నామము రుచువాయే నీ ప్రజలాలు దేవా నీ నామము రుచువాయే నీ ప్రజలాలు దేవా మా ప్రభువాయి తెలువాలో సమసిదివి మాధురాక్షణ కొరకై మాధురాక్షణ కొరకై రక్తములు కార్చిన రాక్షకుడా స్తుతి ఎంతుము స్తోత్రింతుము పావనుడగుమా పరమాతండ్రిని స్తుతి ఎంతుము స్తోత్రింతుము మా ప్రభువైన యేసుని పరిశుద్ధాత్మా ప్రియుని మా ప్రభువైన యేసుని పరిశుద్ధాత్మా ప్రియుని ప్రియమాగు కాపరులన్ ప్రియమాగు కాపరులన్ ప్రియమారామాకు సగిన తండ్రి స్తుతి ఎంతుము స్తోత్రింతుము పావనుడగుమా పరమాతండ్రి స్తుతి ఎంతుము స్తోత్రింతుము పరిశుద్ధ జనముగా నిర్దోష ప్రజలముగా పరిశుద్ధ జనముగా నిర్దోష ప్రజలముగా పరలోక తనయులుగా పరలోక తనయులుగా పరమాకృపతో మార్చిన దేవా స్తుతి ఎంతుము స్తోత్రింతుము పావనుడగుమా పరమాతండ్రిని స్తుతి ఎంతుము స్తోత్రింతుము సంపూర్ణ జ్ఞానమును పూర్ణ వివేచనమును సంపూర్ణ జ్ఞానమును పూర్ణ వివేచనమును పరిపూర్ణముగా కలుగా పరిపూర్ణముగా కలుగా పరిపూర్ణ కృప నీచిన తండ్రి స్తుతి ఎంతుము స్తోత్రింతుము పావనుడగుమా పరమాతండ్రిని స్తుతి ఎంతుము స్తోత్రింతుము ప్రభు యేసు క్రీస్తులో పరలోక విషయములో ప్రభు యేసు క్రీస్తులో పరలోక విషయములో ప్రతియాశీర్వాదములన్ ప్రతియాశీర్వాదములన్ ప్రాపుగను సగిన పరమాతండ్రిని
ప్రేమను పావనుడకు మా పరమాత్మ స్తుతియెత్తుము స్తోత్రింపుము ఎల్లరిలో జీవజలం కొల్లులాగా పారునట్టు ఎల్లరిలో జీవజలం కొల్లులాగా పారునట్టు జీవాధిపతి హల్లెలూయా స్తుతియెత్తుము పావనుడగు మా పరమాత్మ స్తుతియెత్తుము స్తుతియెత్తుము పావనుడగు మా పరమాత్మ స్తుతియెత్తుము స్తుతియెత్తుము ప్రార్థన చేసుకుంటామండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవ, యేసు ప్రభు ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ రీతిగా ఉదయకాల సమయమందు మీ పిల్లమ్మగా చేరి మీ సన్నిధానంలో ఇలా మోకరించే అవకాశం, ప్రార్థనలో ఏకీవించడానికి రాగలిగే ఆధిక్యత కృప చేత మాకు ఇచ్చినందుకై మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కొనియాడుతున్నాం. దయగలు మా తండ్రివి, కరుణా సంపన్నుడు, కృప చొప్పుడు, ఐశ్వర్యవంతుడు, కృపా సమృద్ధి గల దేవుడు, దయాదాక్షిణ్య పూర్ణుడు, బహుదీర్ఘ శాంతుడు, కోపించునే వాత్సల్యత చూపించే దేవుడు, మాకు సమీపంగా ఉన్నావు అందుకొరకు మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. మా ఇంట్లో మీరు కలిగి ఉన్న మా విస్తార తలంపులు, నిత్య ఉన్నత ఉద్దేశములు, నాదికాల సంకల్పం కొరకు మీకు స్తోత్రం. తీసుకెళ్తున్న మార్గాలు, అనుమతిస్తున్న పరిస్థితులు, నేర్పిస్తున్న పాఠములు, వీటన్నిటి కొరకై మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కొనియాడుతుంటున్నాం. మీ సంకల్పం మారదు, మీరు ఉద్దేశించింది ఏది కొన్ని నిష్ఫలం కానేరదు. అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు, మా దిక్కు మా ఆశ్రయమైనటువంటి దేవుడు, మా దాగుచోటు, మా సమస్తానికి ఆధారమైనటువంటి దేవుడు, అందుకొరకు మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కొనియాడుతుంటున్నాం. ఉదయకాలం పూట మీ పిల్లమ్మగా చేరి మీ సన్నిధానంలో ఈ రీతిగా సాగిలం పడుతుండగా దయచేసి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. గడిపేటువంటి సమయం మా కొరకు దీవెనకరంగా చేయండి, తద్వారా మీకు మయం తెచ్చుకోండి. మాట్లాడే దేవుడు అని నమ్మి స్తుతిస్తూ దగ్గర మీ హస్తాలకి టీసీ సంపూర్ణంగా అప్పగించుకుంటూ మీ కృపను కోరుతూ ప్రార్థనలోకి వేస్తున్న పరిశుద్ధులందరి కొరకు స్తోత్రం నాయన. ప్రతి వారి కావలసిన భాగమును మీ ఆత్మజ్ఞానం గ్రహించి తద్వారా కేవలం మీకే మహిమను తెచ్చుకున్నామని ఘనమైన నామాన్ని బట్టి స్తుతిస్తూ అదృశ్యమని మీ హస్తాలకి సమయం సంపూర్ణంగా అప్పగించుకుంటూ మీరు లేకుండా ఏం చేయలేమని కూడా ఒప్పుకుంటూ యేసు ప్రభు ఘనమైన నామమును స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కీర్తనలు 106.
కీర్తనలు 106:15 వారు కోరినది ఆయన వారికి ఇచ్చాను. ఆయనను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగ చేశాను. మరొకసారి చదువుకుంటాం. వారు కోరినది ఆయన వారికి ఇచ్చాను. ఆయనను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలగ చేశాను. అండ్ హీ గేవ్ దెమ్ దేర్ రిక్వెస్ట్ బట్ సెంట్ లీన్నెస్ ఇన్ టు దేర్ సోల్. ఇస్రాయేల్ పేర్లను గురించి రాయమైనటువంటి మాట ఇది. వారు కోరినది ఆయన వారికి ఇచ్చాను. మన కోరికలు కొన్నిసార్లు మనకి నష్టాన్ని కలగజేస్తాయి. మన కోరికలు కొన్నిసార్లు మనల్ని నష్టం వైపుగా నడిపిస్తాయి. కొన్నిసార్లు అందుకనే దేవుని పిల్లలుగా దేవుని అడిగేటప్పుడు మనం అడిగేది ఆయన చిత్తమా కాదా దాన్ని గుర్తించడం చాలా అవసరం. మన కోరికలు మనకు నష్టాన్ని కలిగించేవిగా లేకుంటే క్షీణత కలగజేసేవిగా ఉండకూడదు. బైబిల్లో కొద్దిమంది భక్తులు వాళ్ళు కోరినారు, వాళ్ళు అడిగినారు, అడిగి నష్టపోయారు కదా. కీర్తన 78 కీర్తనలో 78 అరణ్యంలో వాళ్ళు దేవుణ్ణి శోధిస్తూ వచ్చిరి. 18 వారు తమ ఆశ కొలది ఆహారం అడుగుచు తమ హృదయముల్లో దేవుణ్ణి శోధించరి. వారు తమ ఆశ కొలది ఆహారం అడుగుచు అడుగుచు అని రాయబడింది కదా. వారు తమ ఆశ కొలది ఆహారం అడుగుచు తమ హృదయముల్లో దేవుణ్ణి శోధించిరి అని రాయబడింది. అదేమైందంట మరి 29 వారు కడుపార తిని తనిసిరి వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించెను. వారి ఆశ తీరక మునిపే ఆహారం ఇంకా వారి నోళ్ళలో ఉండగానే దేవుని కోపం వారి మీదకి దిగెను. వారిలో బలిసిన వారిని ఆయన సంహరించాను. ఇజ్రాయేల్లో యవనులను కూల్చాను. వాళ్ళు అడిగినారంట ఆహారం అడగడం తప్ప బ్రదరంట కదా. ఆహారం అడగడం తప్ప
ఆహారం లేకపోతే అడగడం తప్పు, కానీ ఆహారం ఉండగానే అడగడం తప్పు. దేవుడు వారి కొరకు గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు. జీవముల దేవుడిని తెలుసు, ఏం తెలుసు, వాళ్ళు విడిపించిన సంగతి ఆయనకు తెలుసు, వాళ్ళకు ఆహారం పెట్టాలన్న సంగతి వారికి ఆయనకు తెలుసు. అందుకని దేవుడు వారి కొరకు సముద్రాన్ని పాయలుగా చేస్తూ వచ్చాడు, బండలు చీల్చి నీళ్ళిస్తూ వచ్చాడు. కాబట్టి దేవుడు వారి కొరకు మన్నాను కురిపిస్తూ వచ్చాడు. ఎన్నెన్నో గొప్ప కార్య అరణ్యంలో వారి కొరకు జరిగిస్తూ వచ్చారు. కానీ వాళ్ళు ఏం చేశారంట, ఆశకులదే ఆహారం అడగొచ్చు, తమ హృదయంలో దేవుని శోధించారు. ఈ అరణ్యంలో దేవుడు భోజనం సిద్ధపరచగలడా అనొచ్చు. 19వ వచనం, వారు దేవునికి విరోధముగా మాట్లాడిరి. అది గురించి ఏంటంటే, చాలా పని మన అడుగోడు అనగా మన కోరికలు కొన్నిసార్లు మనకు నష్టాన్ని కలిగిస్తాయి. కాబట్టి 29వ వచనం, వారు కడపార తిని తాను సరే, వారు ఆశించిన దాన్ని ఆయన అనుగ్రహించెను. వారి ఆశ తీరక మునిపే ఆహారం ఇంకా వారి నోళ్ళలో ఉండగానే దేవుని కోపం వారి మీద రగులు కొనెను అని రాయబడింది. ఇట్లారా, అందుకని చాలా సందర్భాల్లో మనం ఏమడుతామో కొన్నిసార్లు తెలియదు. వాళ్ళు శోధించరంట వాళ్ళు. మొదటి కొరింథీ పత్రిక 10:6, కొరింథీ రాసిన మొదటి పత్రిక 10:6, 1 Corinthians 10:6-10. వారు ఆశించిన ప్రకారము అనే చెడ్డవాటిని మనము చెడ్డవాటి ఆశించకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జన్లు తింటకు త్రాగుటకు కూర్చుండి ఆటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వల్ల మీరు విగ్రహ ఆరాధకులై ఉండకొని. దేవుని వాక్యం సెలవిస్తుంది, వారు ఆశించిన ప్రకారం మన చెడ్డవాటిని ఆశింపకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా సంభవించాను. యెషయాగ్రంథం 10:16 మాట్లాడబడిందంట. యెషయాగ్రంథం 10:16, ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా బలిసిన అశ్శూరీయుల మీదకి క్షయరోగం పంపును, వారి క్రింద అగ్నిజ్వాల గల కరువు కట్టే రాజును. కాబట్టి దేవుని వాక్యం తెలియజేస్తుంటారా, కాబట్టి ఆశించడం తప్పు కాదు, కోరికలు ఉండడం తప్పు కాదు, కానీ దేవునికి అనుకూలము కాని కోరికలు కదా. 78వ కీర్తన చదువుకున్నాం ఏమని, ఈ అరణ్యంలో దేవుడు భోజనం సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడారు. ఇవి ఇలాంటివి ఉంటాయి కొంతమంది, అందుకని వారి గురించి అన్నమాట ఇది భయంకరంగా. ఇంకొక మాట అడేమని, వారిలో బలిసిన వారిని ఆయన సంహరించాను అని రాయబడ్డది. దాని ఇంగ్లీష్లో రాయబడ్డమాట ఫ్యాటెస్ట్ అంట. ఫ్యాట్ అంటే ఏముంటుంది, మనం తెలుగులో మాట్లాడుకుంటే కోపం వస్తుంది కదా, ఈ మాటలు కొవ్వట్టిన వాళ్ళు అంటారు కదా. అందుకని చాలామంది ఏమంటారు, వాడికి కొవ్వురా అంటారు కదా, ఇట్లాంటి మంచి కావంట మరి. కాబట్టి అడగడం తప్పు కాదు, కానీ శోధించడం తప్పు.
అరణ్యములో దేవుడు భోజనం సిద్ధపరచగలడా అని వారు దేవునికి విరోధముగా మాట్లాడి తమ హృదయంలో దేవుని శోధించినట్టు వారు. ఇది రెండో వైపుకు చూస్తే సమూయేలు మొదటి గ్రంథంలో వాళ్ళు రాజును కోరుకున్నారు. వాళ్ళు రాజును కోరినప్పుడు వారి గురించి దేవుడు చెప్పినటువంటి మాట సమూయేలు ద్వారా ఏమని చెప్పాడంట, అయ్యా సమూయేలు వాళ్ళు నిన్ను కాదు విసర్జించింది, వాళ్ళు నన్నే తమ నేలకు నన్నే విసర్జించినారు, కాబట్టి వాళ్ళు కోరిన ప్రకారం వారికి రాజును నియమించుము అంటని చెప్పాడు దేవుడు. అయితే రాజు ఎట్లాంటి వాడు అయి ఉంటాడో అది కూడా వాళ్ళకు కొంచెం చెప్పబిడ్డా, ఎందుకంటే వాళ్ళు కావాలే కావాలంటారు కాబట్టి మంచిదే, కాబట్టి రాజు ఎట్లాంటి వాడు అవుతాడో ఆయన ఏమై ఉంటాడో ఆయన ఎట్టివాడై ఉంటాడో అది కూడా వాళ్ళకి ఏం చేయి కాస్త చెప్పుకొడుక చెప్పబిడ్డ అంట దేవుడు సమయంతో చెప్తూ వచ్చాడు. వాళ్ళకు రాజును నియమించు, అయితే వాళ్ళు కోరుకున్నారు రాజును. వాళ్ళు ఏం చేశారు, రాజును వాళ్ళు కోరుకున్నారు. అయితే ఏంటంటే 8వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 9వ వచనం, అయితే వారిని ఏలబో రాజు ఎట్టి వాడగును, నీవే సాక్షివై వారికి దృఢముగా తెలియచేయము. సమూయేలు తనను రాజును అడిగిన జనులకు యెహో మాటలన్నీ వినిపించి ఇలాగను చెప్పాను, మేము నీలబో రాజు ఎట్టి వాడగను అనగా అతడు మీ కుమారులను పట్టుకొని తన రథములను తోరుటకును తన గుర్రములను కాపాడటకును వారిని ఉంచుకొనుచు కొందరు అతన్ని రథముల ముందర పరిగెత్తుదురు. ఇలాంటి వారు ఉంటారు మీ రాజు. 13వ వచనం, మీ కుమార్తెలను భక్ష్యకాన్నిలు గాను బోనకత్తెలు గాను రొట్టెలు కాల్చు వారిని గాను పెట్టుకొను, మీ పొలముల్లోని మీ ద్రాక్ష తోటల్లోని ఒలివ తోటల్లోని శ్రేష్టమైన వాటిని తీసుకొని తన సేవకులకు ఇచ్చను, మీ ధాన్యములోను ద్రాక్ష పండ్లలోను 10వ భాగం తీసి తన పరివార జనమునకు సేవకులకు ఇచ్చును, మీ దాసులను మీ పనికత్తెలను మీ పశువుల్లోను గార్ధభములలోను శ్రేష్టమైన వాటిని పట్టుకొని తన పని కొరకు ఉంచుకొనును. కాబట్టి ఇక మీ రాజుకి ఇట్లా ఉంటాడు, జాగ్రత్త గమనించండి. రాజును కోరుకుంటే ఇప్పటిదాకా మీకు ఇట్లాంటి కష్టాలు లేవు బిడ్డ, ఇక ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది మీకు కష్టాలు చూడు. ఆ రాజుకి ఇట్లాంటి పనులు చేస్తారు మీకు అంటే చెప్తూ వచ్చినాడు దేవుడు. అందుకని కొన్నిసార్లు మన కోరికలు మన కొంభం ఉంచుతాయి. దేవుని వాక్యం రాయబడింది ఏమని, ఆయన వారు కోరినది వారికి ఇచ్చానని రాయబడింది. చదువుకున్నాం 106వ కీర్తనలో 106వ కీర్తన 15వ వచనం, వారు కోరినది ఆయన వారికి ఇచ్చాను, ఆయనను వారి ప్రాణములకైనా క్షీణత కలుగ చేశాను. కాబట్టి మన కోరికలు మన కుంభం మంచివిగా ఉండొద్దు, మన కోరికలు దైవ చిత్తానుసారంగా ఉండాలి, అది దేవుని దృష్టికి అనుకూలమైందిగా ఉండాలి. మనం కోరింది దేవునికి అంగీకారమైంది కావాలి. మన కోరికలన్నీ దేవుని దృష్టికి ప్రీతికరమైనవిగా ఉండాలి, కానీ దేవుని దృష్టికి మన ప్రాణములకు క్షీణత కలగజేసేవిగా లేకుంటే మన నష్టాన్ని తీసుకొచ్చి పెట్టేవిగా ఉండకూడదు అని దేవుని వాక్యించను. కొంతమంది అంటూ ఉంటారు మాకు ఇంకా దేవుడు చేత్తలేడు చేత్తలేడు చేత్తలేడు, చేసిన తర్వాత మర్చిపోతారు ఎవరిని, దేవుణ్ణి. దేవుడు చేసిన తర్వాత దేవుణ్ణే మర్చిపోతారు వాళ్ళు. ఏమయ్యా మందిరం రాట్లు కారణం అంటే ఇక్కడ వస్తాం బ్రదర్, చాలా బిజీ బ్రదర్. నీ కోరిక నీ దేవునికి దూరం చేసిందా? ఉద్యోగం లేదని ప్రార్థన చేస్తే ఉద్యోగం రాగానే గుడి మానేస్తే ఎట్లా బ్రదర్? మరి పిల్లలు లేరని ప్రార్థన చేస్తే పిల్లలు ఇచ్చిన తర్వాత దేవుని మందిరం రమ్మంటే అన్న పోరడు ఎడుతుండ అన్నవాడు, అస్సలు కూర్చొని ఎడనన్నాను మందిరంలో. ఇలాంటి కుంతి సాకులు చెప్తా కూర్చుంటాయి. అంటే దేవుడు నీకు బిడ్డనిచ్చే పొరపాటు చేశాడా?
ఉద్యోగమిచ్చి తప్పు చేశాడా దేవుడు? దేవుడు ఒక్కొక్కతవకాయ అన్నాడు. ఒకప్పుడు గుడిసెలు ఉన్నప్పుడే బాగుండే బ్రదర్, ఇప్పుడు బిల్డింగ్లు వచ్చిన తర్వాత ఆరిపోయింది భక్తి అంటని చెప్పినాడు. అంటే బిల్డింగ్ ఇచ్చే దేవుడు తప్పు చేశాడా? జాగ్రత్త గుర్తించు. అందుకని మన కోరికలు కొన్నిసార్లు మనకి నష్టాన్ని తీసుకొచ్చి పెడతాయి. అందుకని కోరొద్దు. మన కోరికలు దేవుని చిత్తానుసారంగా ఉండాలి. ఆయన తీసుకెళ్లే మార్గంలో సంతోషంగా వెళ్ళాలి. అందుకనే ఇజ్రాయేళ్ళు ఆశించి ఏం చేసిరంట, వాళ్ళు కడుపార తిని తనసిరి అని రాయబడింది. అనేక మంది చచ్చిపోయారు ఆ రోజు. ఇజ్రాయేల్ రాజును కోరుకున్నారు. కోరుకున్న తర్వాత ఏమైంది, వాళ్ళ పిల్లలు, వాళ్ళు, వాళ్ళ కుమారులు, వాళ్ళ దాసులను రాజు ఏం చేసిరంట, వారికి ఆయన పని వాళ్ళుగా పెట్టుకున్నాడు. ఇంకా మామూలుగా లేదు కదా. అందుకని పిల్లరా, ఆధ్యాత్మికంగా దైనందిన జీవితంలో మనం ఉన్నప్పుడు దేవుడు తీసుకెళ్తున్న మార్గాలు శ్రేష్టమైనవి, అందులో సంతోషించు. అదే మార్గమైనా సరే, ఎలాంటిదైనా సరే, దేవుడు తన పిల్లలకి ఎప్పుడు నష్టం చేయడు. దేవుడు తన పిల్లలకి ఎప్పుడు పస్తుగా దేవుడు ఎప్పుడు ఉంచాడు. దేవుడు తన పిల్లలు సింహ పిల్లలు ఏమి గలవి ఆకలి ఉంటాయి, కానీ యెహోవాను ఆశ్రయించిన వారికే మేలుకొదువా కాదు. అందుకే నయోమి పౌరాణ చోట్లకి వెళ్ళింది. బహుశా అడిగేవో ఏంటదేమని, ఎట్లాగో లేను కాబట్టి పోతంటూ పోయింది, నష్టపోయి వచ్చింది. కాబట్టి సహోదరి, సహోదరుడా, ఎలాంటి కోరికలు ఉన్నాయి ఒకసారి గుర్తుపెట్టుకో. చాలామంది కొన్నూరులో ఉండబోద్ది కాదు, పొరుగురులో బాగుంది అనుకుంటారు వాళ్ళు. పల్లెటూరులో ఉండబోద్ది కాదు, పట్టణం పోవాలనుకుంటారు చాలామంది. కొంచెం ఉద్యోగం చేసుకునే శాతగా చాలామందికి, పెద్ద ఉద్యోగం వలన ఆశపడతారు చాలామంది కదా. కాబట్టి కలిగిందని తృప్తి కలిగి ఉండడం మానేస్తారు వాళ్ళు. మాకు ఇది లేదు, అది లేదు, అలా ఉంటే బాగుండే, ఇలా ఉంటే బాగుండే, ఏదో కూటికి లేకపోయినా కోటికి పరిగెడతావు కదా. దేవుడు కొన్నిసార్లు ఉంచిన చోట్ల ఉంటే మంచిది. దేవుడు ఉంచని చోట పోయి ఉన్నావు అనుకో, అడవైనగా నీకు ఉండే తిప్పలు వేరేలా ఉంటాయి, నీకు అర్థం కాదు కొన్నిసార్లు. అందుకనే ఆయన వారు కోరినది అని వారికి ఇచ్చాను, కానీ ఆయన వారి ప్రాణమునకు క్షీణత కలగ చేసిన రాయబడింది. కాబట్టి ఆహారం అవడం తప్పు కాదు, కానీ అరణ్యంలో ఆహారం పెడతాడా దేవుడు? అంత గొప్ప దేవుడు అట్లా చేస్తాడా అనుకుంటూ చూసినవా, శోధిస్తూ చూసినవా? శోధించడం అంటే అర్థం ఏంటి, తినడానికి ఆహారం ఇచ్చిన తర్వాత నాకు ఇంకా మాంసం ఉంటే బాగుండే, ఎస్ఎల్ చేసిన పని అదే. ఇక్కడ అరణ్యంలో ఐగుప్తున్నట్టు తిన్నట్టు కీరకాయలు గుర్తొస్తున్నాయి మాకు, ఉల్లిగడ్డలు తెల్లగడ్డలు గుర్తొస్తున్నాయి మాకు. మేము కుండల దగ్గర ఉండి కూర్చొని మంచిగా ముక్కలు మంచిగా ఉడకంటే ముందు తీసుకొని తిన్నాం, అవి గుర్తొస్తున్నాయి మాకు. ఇది చక్కటి ఆహారం, దేవుడితో తిన్న ఆహారం ఇస్తే వాళ్ళకు అర్థం కాలే. దేవుడు వారికి ఏమి ఇచ్చిందంట, కాబట్టి ఆహారం ఇచ్చినాడు, కానీ వారి పళ్ళల్లో ఇంకా ఆహారం ఉండగానే వాళ్ళకి ఏమి ఇచ్చేసి ఏం చేసారు, వాళ్ళు ప్రాణం విడిచినాడు. శోధించదు దేవుణ్ణి, దేవుడిని తీసుకెళ్తున్న మార్గాల్లో సంతోషించు, దేవునికి ఇచ్చిన దాన్ని తృప్తిగా అనుభవించు. కాబట్టి అక్కడేమో ఉందని పరిగెడుతున్నావు చూసినావా, అది అక్కడే పోగొట్టుకునే ప్రమాదం ఉంది మనకు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఉదయకాలం పూట దేవుని సన్నిధిలో వాక్యం వింటున్నావు, జాగ్రత్త గమనించు. ఎలాంటి కోరికలు కోరుకుంటున్నావు? నీ కోరికలు నీకు నష్టాన్ని తెచ్చేవిగా ఉండదు. నీ కోరికలు నీ జీవితానికి ఆత్మీయంగా, భౌతికంగా, మానసికంగా క్షీణత కలగజేసేవిగా ఉండకూడదు. అందుకని యిర్మీయా గ్రంథం 2వ అధ్యాయం రాయబడింది, యెహోవా నిన్ను మార్గంలో నడిపించుండగా నువ్వు ఆయన విసర్జించి నీకు నీవే ఈ బాధ కలగజేసుకుంటేవి అని రాయబడింది. కాబట్టి దేవుడు శ్రేష్టమైన మార్గం నడిపిస్తున్నప్పుడు దాన్ని పక్కకు దోసేసి నష్టపోలేని కారాట పడతావు, వద్దు. కాబట్టి పిల్లరా, ఎలాంటి కోరికలు కోరుకుంటున్నావు ఒకసారి గుర్తించు. కాబట్టి పరీక్షించుకో, అలాంటివి ఉంటే కనుక మాత్రం వదిలిపెట్టుకో, దేవుడు సహాయం చేస్తాడు.